సూర్యాపేట జిల్లా కోదాడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బొల్ల మల్లయ్య యాదవ్ తన నామినేషన్ దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి సూర్యనారాయణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వచ్చి ఆయన విలేకరులతో మాట్లాడారు. నామినేషన్ లో భాగంగా 2 సెంట్లు నామినేషన్ దాఖలు చేసినట్లుగా తెలిపారు. కేసీఆర్ కు జీవితాంతం రుణపడి ఉంటారని, ఒక బహుజన బిడ్డకు మళ్ళీ అవకాశం ఇచ్చి ఎమ్మెల్యే బరిలో నిలిచేలా చేశారని, తప్పనిసరిగా కేసీఆర్ కు కోదాడ నుండి భారీ మెజార్టీతో గెలిచి తన నమ్మకాన్ని నిలుపుతారని అన్నారు. అట్టడుగు వర్గాలకి బలహీన వర్గాలకి హరిజన గిరిజన తాడిక పీడిక వర్గాలకి రైతు వర్గాలకి అందరికీ కూడా లబ్ధి చేకూరుస్తూ అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు పోతున్న ఈ తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న కేసీఆర్ గారి నాయకత్వంలో ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ ఆశిస్తున్నారు. రెండోసారి కోదాడ నియోజకవర్గ అభ్యర్థిగా నాకు అవకాశం ఇచ్చిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. 2018 ఎన్నికలలో చివరి క్షణాల్లో నా అభ్యర్థిత్వం ఖరారైన మరి కార్యకర్తలు ఆలూరు శశీంద్ర రెడ్డి గారు అందరూ కూడా సహకరించి నా గెలుపు కోసం కృషి చేశారు. అదే రకంగా ఈరోజు మళ్ళీ రెండోసారి అభ్యర్థిగా నేను 5 సంవత్సరాల కాలంగా నియోజకవర్గంలో ప్రజలతో నమ్మకపోయి నేను పడ్డ కష్టాన్ని గుర్తించుకుందుకు ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టి పెట్టుకొని ఈ కోదాడ నియోజకవర్గంలో గతంలో సంవత్సరాల తరబడి ఆగిపోయిన అభివృద్ధిని, అపరిష్కృతంగా ఉన్న అనేక సమస్యలను పరిష్కరించే అదృష్టం అవకాశం భారత రాష్ట్ర సమితి తరఫున నాకు కేసీఆర్ గారు ఇచ్చారు. వారికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటే ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా ఇక్కడ అభివృద్ధి చేయాల్సిన అనేక రకమైన పనులు ఉన్నాయి. కాబట్టి ప్రజలే దైవ కార్యంగా భావించి ప్రజాసేవ లక్ష్యంగా అనునిత్యం ప్రజలలో ఉన్నానన్ను మళ్ళొక్కసారి అసెంబ్లీకి ఆశీర్వదించి పంపిస్తే కోదాడు ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ఇక్కడ ఉన్న సమస్యల్ని అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారితో ఒప్పించి మెప్పించి నిధులు తీసుకొచ్చి అగ్రభాగాన్ని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ ప్రజలందరూ ముక్తకంఠంతో ఈ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ కార్యక్రమాలు కూడా రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పక్షపాతానికి సంబంధం లేకుండా ఈరోజు అన్ని వర్గాలకు ప్రజలకి పథకాలు అందిస్తున్న ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీ అనే ఒక వివక్షతో కాకుండా అభివృద్ధి చేసిన పార్టీగా గులాబీ జెండాకి అండగా కారు గుర్తుకు ఓటేయాలని నియోజకవర్గ ప్రజలందరూ కూడా విన్నవిస్తూ ఉంది.